అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. సైకో జగన్ పాలనలో అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని లోకేష్ ఆరోపించారు. స్థానిక వైసీపీ నేతలు అవినీతితో కోట్లకు పడగలెత్తుతున్నారని మండిపడ్డారు. లోకేష్ కు సమస్యలు విన్నవించుకున్న వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ యువకళం 68వ రోజు పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించుకుంటున్నారు. సమస్యలను సావధానంగా ఆలకిస్తున్న లోకేష్ టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇక మహిళలు లోకేష్ కు మంగళ హారతులతో ఆశీర్వదిస్తున్నారు. యువత సెల్ఫీలు దిగుతున్నారు. జిల్లా తాడిపత్రి మండలం పి కొట్టాలపల్లి గ్రామంలో లోకేష్ యువకళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఆకృత్యాలపై లోకేష్ మండిపడ్డారు. సత్యసాయి జిల్లా తుమ్మల గ్రామంలో జాతరకు పరిటాల శ్రీరామ్ ను ఆహ్వానించారన్న అక్కసుతో ఆర్మీ ఉద్యోగిపై దాడి చేశారని ఆరోపించారు. ఆర్మీ ఉద్యోగిపై దాడి చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. లోకేష్ ను కలిసిన పసలూరు కొట్టాలపల్లి గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం పరిహారం అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీది రైతు వ్యతిరేక పాలనని మండిపడ్డారు. మరోవైపు టీ కొత్తపల్లి గ్రామ రైతులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. మరోవైపు లోకేష్ ను కలిసి తమ సమస్యలను కమ్మవారిపల్లి నిరుద్యోగులు అందజేశారు. ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగ భృతిని సైతం రద్దు చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తుట్రాలపల్లి గ్రామంలో రెడ్డి సామాజిక వర్గంతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. రెడ్డి సోదరులకు టీడీపీ పాలనలోనే గౌరవం దక్కిందన్నారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో అని రాష్ట్రం మొత్తం చూస్తోందన్నారు. ప్రత్యర్థి ఇంటికెళ్లి కూర్చుని రెచ్చగొట్టే ఫ్యాక్షన్ రాజకీయం తాడిపత్రిలో జరుగుతోందన్నారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో సాక్షాత్తు మీరే చూస్తున్నారు. ఏనాడైనా ప్రభాకర్ రెడ్డి గారు వేరే ఇంటికి వెళ్ళి ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చుంటామని జరిగిందా? చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా అసలు? ఇప్పుడు రాజకీయాలు ఎంత దిగజారిపోయినా ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. శాసనసభ సాక్షిగా వైకాపా ఎమ్మెల్యేలు మా తల్లిని అవమానించారు. ఎలా అవమానించారో మీరందరూ తెలిసిన విషయమే. ఒక మహిళని అవమానిస్తే అట్లా మాట్లాడితే ఆమె ఎంత బాధపడుతుందో
స్వయంగా నేను చూసా మా తల్లి కోల్కొనేదాం కొ నెలబట్టింది గతంలో ఎప్పుడైనా ఇట జరిగిందా ఏ నాడైనా విజయలక్ష్మి గారి గురించి గాని భారతి రెడ్డి గారి గురించి గాని ఏ నాడని ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా గాని కులాల అతీతంగా మాట్లాడారా లేదు తన తల్లిని కూడా శాసనసభ సాక్షిగా అవమానపరిచారని లోకేష్ కుర్తు చేశారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసామా అని ప్రశ్నించారు జగన్ రాయలసీమకు పట్టిన అవినీతి క్యాన్సర్ అన్నారు లోకేష్ రాజకీయాల్లో రాజనీతి ఉండాలా నేను బలంగా నమ్మేది రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుంది ఏ వ్యక్తి దాటకూడదు కానీ ఈ రోజు చూస్తే అందరితో పాటు రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలైపోయారు ఒక మాటలో చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీపై అనేక దుష్ప్రచారాలు చేశారు ఒక ఉదాహరణ తీసుకుంటా డిఎస్పీలంతా ఓపెన్ గా చెప్పాలంటే కమ్మవాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారన్నారు మొన్న శాసనసభ సాక్షిగా వాళ్ళే ఒప్పుకున్నారు ఐదుగురికి ఆరుగురికే ఆ 36 మందిలో ప్రమోషన్ వచ్చిందని వీళ్ళు ఒప్పుకున్నారు ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందన్న జగన్ ఇప్పుడు సంచికి స్టిక్కర్లు ఇచ్చి పంపిస్తున్నాడన్నారు ఈ స్టిక్కర్ జగన్ ను ఎవరైనా ఎలా నమ్ముతారు అన్నారు తల్లి చెల్లి కూడా ఈయన్ను నమ్మలేదన్నారు ఎన్నికల ముందలా ఈ జగన్మోహన్ చెప్పాడు సింహం సింగిల్ గా వస్తుందని కానీ ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత అందరికి ఒక సంచి ఇచ్చి స్టిక్కర్లు అంటించే పరిస్థితికి వచ్చాడు ఏం చెప్తున్నాడు నువ్వే మా భవిష్యత్తు స్టిక్కరా కుక్క కూడా స్టిక్కర్ వీకి ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్పాడు ఇంకోటి ఏం చెప్పాడు నువ్వే మా నమ్మకమా అరే తల్లి చెల్లి నమ్మనోడిని మనం నమ్ముతామా అని ఈరోజు మహిళలు అడుగుతున్నారు ఈయన స్టిక్కర్లు చూసిన తర్వాత ముద్దుగా జగన్మోహన్ కి స్టిక్కర్ మోహన్ అని పేరు పెట్టిన జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందో వైసీపీ నేతలను అడిగినా చెబుతారని లోకేష్ తెలిపారు ఇచ్చేది 10 రూపాయలు దోచేది 100 రూపాయలు అన్నారు జగన్ పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయన్నారు గ్రామాలని రూపురేఖలు మార్చుతా అన్నాడు ఇప్పుడు ఏకంగా గ్రామాల్లో ఉన్న నిధుల్ని కాజేస్తున్నాడు ఈ స్టిక్కర్ మోహన్ మొన్న ప్రకాశంలో చిన్నమాంపల్లో వైసీపీ సర్పంచ్ రమేష్ చెప్పు తీసుకుని కొట్టుకున్నాడు ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్పినాడు అంతేకాదు ఈ స్టిక్కర్ మోహన్కి 2 బటన్లు ఉన్నాయి పైన ఒక బటన్ ఉంటుంది కానీ బల్ల కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది అందుకే మనం ఎప్పుడు ఇటు చూస్తాడు ఎక్కడుందా ఆ బటన్ అని పైన బటన్ నొక్కితే మన అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది కానీ కింద బటన్ నొక్కితే మన అకౌంట్ నుంచి 100 రూపాయలు లాగేసుకుంటాడు రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకునే జగన్ కు రాయలసీమకు డ్రిప్ ఎంత ముఖ్యమో తెలియదా అని ప్రశ్నించారు డ్రిప్ ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు అప్పర్ భద్రకు సంబంధించి టీడీపీ తరపున కేంద్రానికి లేఖ రాసి మన అభ్యంతరం చెప్పి ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేసి శాశ్వతంగా రాయలసీమ నీటి కష్టాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏంటండి ఈ ధరలు ఇంత పెట్టుబడి ఎట్లా పెడతాము పెట్టుబడి పెట్టి ఎలా మీకు అవకాశాలు వస్తాయి ముందల పెట్టుబడి తగ్గించాలి దాంట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలి అవసరమంత మేరకు డ్రిప్ ఇరిగేషన్ ప్రత్యేక రాయలసీమకి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు దీంతో పాటు ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ అది కూడా డిస్కస్ చేసా యాక్చువల్లీ అశ్విత్ నేను అదే మాడుకుంటూ వచ్చాం వచ్చి ఎకరానికి ఎంత అవుతుందని రైతులను అడుగుతూ వచ్చాం ఈరోజు కొంచెం టైం ఉంది రైతులతో బాగా మాడుకుంటూ వచ్చాం దాంట్లో వాళ్ళందరూ అడిగేది ఒకటే అన్న బయట నుంచి మేము ఏమైనా తీసుకురావాలంటే ఎకరానికి ఇంత అడుగుతున్నారు దాని ప్రభుత్వం పరంగానే మీరు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు కానీ అన్నీ అందజేస్తే మీ యొక్క పూల్ మెయింటైన్ చేసుకుని దాంట్లో సగానికి సగం మేము లీజ్కి తీసుకురాగలుగుతా ఉంటున్నాం
లోకేష్ ప్రసంగాలకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించటం టీడీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది. జగన్ పాలనపై సెటైర్లు టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తారన్న అంశంపైన లోకేష్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదిగో జగహితం సకల జనుల సమ్మతం జై లోకేష్ అని కదులుతూ